హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ వివర్స్. ఈరోజు అయితే పెండింగ్ మెడియేషన్ల పరిష్కారానికి అయితే ధర్ణి పోటల్లో గత ఏడాది నవంబర్లో అయితే ఇక్కడ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు అయితే సుమారు 1.45 లక్షల దరఖాస్తులు అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇందులో అయితే దాదాపు 1.40 లక్షల మ్యూటేషన్లు అయితే ఇక్కడ పూర్తి చేశారన్నమాట. సో వీరంతా కొత్తగా రైతు బంధు అయితే అందుకోబోతున్నారు. సో వీరందరికైతే మరొకసారి కంగ్రాట్స్ అయితే తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే వివిధ కారణాలతో అయితే పంట సాయం అందని భూములకు ధరణి అయితే ఒక మోక్షం కలిగించిందని చెప్పొచ్చు. సో ధరణి పోర్టల్లో గ్రీవెన్స్ మాడ్యూల్ ప్రవేశపెట్టి పెండింగ్ సమస్యలను అయితే పరిష్కరించడంతో ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులు కూడా పంట సాయం పొందుతారని చెప్పొచ్చు. సో రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి వానాకాలం రైతు బంధు పంపిణీ అయితే చేస్తున్నట్టయితే ఇక్కడ సీఎం కేసీఆర్ అయితే ఇటీవల ఒక ప్రకటన అయితే విషయం మనందరికీ తెలుసు. సో ఈ ఏడాది జూన్ 10వ తేదీ వరకు అయితే కటాఫ్కు నిర్ణయించి రైతు బంధుకు ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో సో వారి యొక్క జాబితాను అయితే ఇక్కడ తయారు చేయాలని చెప్పి అయితే ఇక్కడ వారు ఇక్కడ ఆదేశించడం జరిగిందనమాట. సో ఈ మేరకు అయితే మొత్తానికి జాబితా తయారు చేసి ఈ యొక్క తయారు చేసిన జాబితా అనేది మొత్తానికైతే తుదేశకైతే చేరుకుందని చెప్పొచ్చు. సో గత యాసంగి జాబితాలో పోల్చితే ఈసారి అయితే సుమారు 2 లక్షల మందికి అయితే కొత్తగా రైతు బంధు సాయం అయితే ఇక్కడ అందుకునే అవకాశాలు అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన న్యూస్. సో మరొక మంచి న్యూస్తో మళ్ళీ కలుద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అయితే మీరు మన ఛానల్లో మళ్ళీ చూడాలంటే ఖచ్చితంగా పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.